లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్డ్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్టప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. ఏ దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో బాగుంది మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపద చంపించుకోవాలనుకున్నావు కదా. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావా నువ్వు? ఏం తప్పండి? ఎన్ఐఏ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు, పేర్లు చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నర్సీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తా. చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి. చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి? ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది. ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్కే భయపడ్డా నేను. వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు, కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మారీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్.
ఎంతమంది సరిపోతారు తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు. రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేసి ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాది, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నాను కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, ఈ భారతదేశానికి గంజాయి, ఇటువంటి మారకద్రవ్యాలని జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లో కల్పించాలి. రాజకీయంగా జగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని, పనికి మాలినటువంటి కొడుకుని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో గంజాయి సప్లై అవుతుంది, ఇక్కడ తాడేపల్లికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వాటిని ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడంతా వాగుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వెధవులు, దానికి పోలీసు వ్యవస్థ మీరు చెప్పేటువంటి కారణాలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మాకు ఇవ్వమని చెప్పి ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని మారకద్రవ్యాలకు కేంద్రం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి మాకు సమాచారం తెలపమంటే దానికి నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు సారథ్యంలో వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి
పేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జీతాలకి పని చేస్తూ ప్రెస్ మీట్లు పెడతామో వాళ్ళ పని ఈ చంద్రబాబు నాయుడు చదివి రాసిచ్చినటువంటి స్క్రిప్టుల్ని చదువుతూ ముఖ్యమంత్రిని మమ్మల్ని దూషించి జీతం మీద బతకయ్యేటువంటి కొంతమంది వెదవలను తీసుకొచ్చి నిన్న పొద్దున రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు చంద్రబాబు నాయుడు ఏదైతే జరుగుతుందని చెప్పి ఊహించాడో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడొక చేటరు ఒక 420 గాడు ఒక వెన్నుపోటు దారుడు రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారోనని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెదవలకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెదవలు ఉన్నారు ఈ మీడియాలో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి తాగుబోతులని చెప్పి పనికిరానటువంటి చౌడ దద్దమ్మలని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడి లాంటి వెదవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పరికరైనటువంటి వ్యక్తులని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ఠ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి 2020 అని ఈ 420 గాడు రాజశేఖర రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతానికి ప్రయత్నం చేసి 2 సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు సెక్రటేరియట్కి రాలా ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటాంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎవడో పరిటాల రవి చనిపోతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చంపాడని ఎక్కడో 5 రోజుల్లో సూట్ కేసు బాంబు ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారు నూనూక మీసాలు వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు ఏమి చేసినా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తా అంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికి మాలినటువంటి వెదవలను పెట్టి ప్రెస్ మీటులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకుని సిగ్గు లేకుండా